శ్రీశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో గత 2 నెలలుగా సాకలివాడలో మంచినీటి సమస్య ఎదుర్కొంటున్నామంటూ కాళీబిందులతో ఆ వాడల్లోని బోరు వద్ద మరియు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మహిళలు బైఠాయించారు. త్వరగా మా సమస్య నెరవేర్చి నీటి సమస్య తీర్చాలంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకు వస్తుంది అని, ఏ సమస్య ఉన్నా ఎవరికి చెప్పినా పట్టించుకోవటం లేదంటూ వారు ఆవేదన చెందారు. 3 నెలలుగా సాకలివాడలో నీరు రావడం లేదని సర్పంచ్ కు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా బస్తీలో ఉన్న నీటి సమస్య తీర్చాలని వారు కోరారు. నీళ్లు లేవు, బోరు రాలిపోయింది, వేరే బోరుకు పోతేనేమో వాళ్ళు తీసి బిందెలు పడేస్తారు. మీ వాడకు లేరా, మీ వాడ సర్పంచ్ లేరా, నెంబర్లు లేరా, మా వాడకి ఎందుకు వస్తారని బిందెలు పడేస్తుండ్రు. బట్టలు తీసుకొని పోతే బట్టలు పడేస్తారు. నల్ల వస్తలేదు, ఒక్క బిందె కూడా వస్తుంది. ఈ నీళ్ళకి వెళ్ళారంటే 2 రోజులే 3 రోజులే ఇట్లా లైన్ పట్టుకొని పోతే ట్యాంకర్ వస్తే ట్యాంకర్ కూడా మాకు సరిపోయేటట్టు మాకు గల్లీకెళ్ళి ఈ గల్లీ 2 బిందెలకు తప్పితే నీళ్లు లేవు. మళ్ళీ ఆ బోరు కడిపోతే బిందెలు తీసి బయట గంటేస్తారు. అవ్వద్దు అని, మా బోర్కు రాడికి రావద్దు అని వేరేటోళ్ళు. రాక 3 నెలలకు ఇదే బాధ మాకు, ఈ నీళ్ళ బాధతో. ఇదే ఎండాకాలము పోయి ఇంట్లోనే మళ్ళీ ఫంక్షన్ అయినా ఏదైనా వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు పట్టుకున్నాక లైన్ అయినాక మేము పట్టుకోవాలి. ఆ ఒక్క బిందె కూడా మాకు సరిగ్గా నీళ్ళు వచ్చింది. వచ్చినాక మళ్ళీ ఆడికెళ్ళి ఈడికి 2 బిందెలు వేసుకొని పోయినాక మళ్ళీ ఆ ట్యాంకర్ కూడా వద్దు, సరిగ్గా అక్కడనే నీళ్ళు వస్తుందని అక్కడనే పట్టుకుంటారు వాళ్ళు. చెప్తే మళ్ళీ ఒకసారి పోయితే పీకిండు, పీకి మళ్ళా తీసుకుపోయిండు, మళ్ళా పంపించి మళ్ళీ దించగానే మళ్ళా తెల్లారే మళ్ళీ నడవలేదు. మళ్ళీ నడకపోతే మళ్ళీ ఒకసారి మళ్ళీ పీకినాం, మళ్ళీ వ్యక్తి ఏమైంది మళ్ళీ తీసుకుపోయినాం, మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఆయన ఇంటికాడ వేసి వచ్చినాం. ఇంటికాడ వేసేస్తే మళ్ళీ చేపించుకొచ్చిండు, మళ్ళీ సెకండ్ ఉడక నడవలేదు, మళ్ళీ బంద్ అయింది. మళ్ళీ బంద్ అయింది కట్టేమంటే మీరు అంటే దాన్ని ఏం చేస్తున్నారు అంటే ఏం చేస్తున్నాడు మేము మేము అన్ని వ్యవసాయాలకు చేపించుకొచ్చుకుంటున్నాం, నేను ఈ మోటార్ కాల్చుకుని అట్ట ఉడక రిటర్న్ అడిగినాం. అడిగితే ఏమన్నా నాకేం తెలియదు, ఇక మీరే చేపించుకోరా అంటుండు. ఇది 3 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, మళ్ళీ మాకు నల్లలు వస్తలేవు. ఇక ట్యాంకర్ ఎప్పుడన్నా ఒకసారి సుఖపడ్డప్పుడు 5-6 రోజులకు ఒకసారి పంపిస్తుండు. సర్పంచ్ అన్నాడట, మా చిన్న కొడుకు పేరు ఇచ్చిండట మాకు నీళ్ళే వాళ్ళు పేరిస్తే పోయి మరిగడకు ఏదో ఆలో చేపించింది కానీ నడవలే చేయలే. ఆడ ఈడ తెచ్చుకుని ఒక ట్యాంకర్, ఒక్కసారి ట్యాంకర్ వచ్చింది. నీళ్ళకి మస్తు ఇబ్బంది అయింది మా కొడుకు పెళ్ళిళ్ళకి. 3 నెలలు అవుతుంది, ఎక్కువ అవుతుంది. పోయినప్పుడు చెప్తే వస్తాడు, చూస్తాడు, పోతాడు, అంతే. ఏం చేయాలో చేపించినా అంటాడు. ఏం చేస్తాము, ఏ అడిగారా ఎన్నో.